वेलकम बैक टू अवर चैनल रेस्पेक्ट एजुकेशन। इप्पुडु मनं थर्ड बिट चेयबोतुन्नां 1008। सो दीनी मनं प्रैम फैक्टराइजेशन फाइंड आउट चेद्दां। फस्ट 1008 अनेदि ईवन नंबर काबट्टी मनं फस्ट 2 तो डिवाइड चेद्दां। 2 5 जार 10, 2 0 जार 0, 2 4 जार 8। इदि कूडा ईवन नंबर काबट्टी इंकोकसारी 2 तो चेद्दां। 2 25 जार 50 अंड 2 2 जार 4, इदि कूडा ईवन नंबर कदा। सो 2 तो चेद्दां। 2 12 जार 24, 1 क्यारी फॉरवर्ड अवुतुंदि, 12 अवुतुंदि 2 6 जार। इप्पुडु दीनि मल्ली 2 तो चेद्दां। 2 6 जार 12, 2 3 जार 6। ఇప్పుడు ఆడ్ నెంబర్ రావడం జరిగింది, ఇంకా 2 తో అయితే మనకి అవ్వదు, డివిజన్ అవ్వదు। ఇప్పుడు ఏం చేద్దాం, దీని టోటల్ చేసి చూద్దాం। 6 ప్లస్ 9 కాబట్టి 3 తో అయితే డివిజిబుల్ అవుతుంది। సో 321 జార్, ఇక్కడ కూడా మనకి ఆల్రెడీ తెలుసు థర్డ్ టేబుల్ 21 అనేది 37 జార్ వస్తుంది। సో ఇప్పుడు మనం ఈ యొక్క 1008 ని వీడియో ప్రొడక్ట్ గా రాద్దాం। 2 ఇంటూ 2, ఇంతవరకు 2 ఇంటూ 2 అంటే 2 స్క్వేర్, 2 ఇంటూ 2 2 స్క్వేర్, ఇంటూ 3 ఇంటూ 3 3 స్క్వేర్, ఇంటూ 7 ఒక్కటే ఉండడం జరిగింది। మనం ఇది నోట్ చేసి ఇందులో మనకి అన్ని పేర్లు ఉన్నాయి ఒక్క 7 తప్ప। సో హియర్ 7 డజంట్ హ్యావ్ లేదా డజ్ నాట్ హ్యావ్ అ పేర్। सो 1008 शुड बी मल्टीप्लाइड बाय 7, इंकोक 7 तो दिन मल्टीप्लाई चेयाल्सि अवसर उंटुंदि। इला मल्टीप्लाई चेयडं वल्ल मनकि ओक न्यू स्क्वेर नंबर अनेदि राडं जरुगुतुंदि। न्यू स्क्वेर नंबर इज ईक्वल टू 1008 नी 7 तो मल्टीप्लाई चेद्दाम। 7 8 जार 56, नेक्स्ट नंबर 0 काबट्टी मनं 56 डायरेक्ट गा रासेयोच्चु। 7 10 जार 70, सो मनकि ई योक्क 7056 अनेदि पर्फेक्ट स्क्वेर नंबर ई रकंगा राडं जरिगिंदि। इप्पुडु मनं एं चेयालि, नौ ई योक्क न्यू नंबर की यह न्यू पर्फेक्ट स्क्वेर नंबर की 7056 स्क्वेर रूट फाइंड आउट चेयाली। दीनिकी मल्ली 7056 नी प्रीवियस स्टेप रादम 1008 इंटू 7 कदा, अदे कदा मैं चेसाम। 1008 वरकू इदंता मैं रासुकोवच्चु। 2 स्क्वेर इंटू 3 स्क्वेर इंटू 1008 वरकू 7, दिस 7 इंटू 7 7 स्क्वेर अवुतुंदि। ఇప్పుడు మనం స్క్వేర్ రూట్ ని స్ప్లిట్ చేద్దాం। ఓకే, దీని తర్వాత ఈ స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్ దే బోత్ గెట్ క్యాన్సిల్ ఇప్పుడు మిగిలిన నంబర్స్ ఏంటి, 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 7, 2 2 జార్ 4, 4 3 జార్ 12, 12 7 జార్ 84, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 7056 వాల్యూ 84 అయినట్టు। దీంతో మనకి థర్డ్ బిట్ అనేది కంప్లీట్ అయిపోయింది। ఇప్పుడు మనం ఫోర్త్ బిట్ 2028 అని చేయబోతున్నాం। ఈ యొక్క 2028 కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం। ఫస్ట్ ఇది ఈవెన్ నెంబర్గా 2 తో డివైడ్ చేద్దాం। 2 10 జార్ 20, 2 14 జార్ 28, ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి మళ్ళీ 2 తో చేద్దాం। 2 5 జార్ 10, ఇక్కడ డైరెక్ట్గా 2 7 జార్ రాసేయకూడదు, 0 2 7 జార్, ఎందుకంటే ఇక్కడ మనకి 2 5 జార్ 10 దగ్గర డైరెక్ట్గా లింక్ అనేది కనెక్ట్ డిస్కనెక్ట్ కాబడింది, నెక్స్ట్ నెంబర్ 1 వస్తుంది। 1 అనే 2 కన్నా స్మాల్గా 2 0 సార్ 0 రాసి అప్పుడు 14 వచ్చిందో 2 7 జార్ 14 చేయాల్సి ఉంటుంది। అంతేగాని సింపుల్గా మన లాజిక్ కావాలించినా కూడా
తెలిసిపోతుంది విషయం. 2 × 57 అయితే 1014 అవ్వదు కదా, సో 2 × 507 1014 అవుతుంది. ఓకే, ఇది ఆడ్ నెంబర్, ఇంకా 2తో మన వర్కౌట్ అవ్వదు. 3తో అవ్వాలంటే దీని యొక్క టోటల్ చూడాలంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్, 7 + 0 = 7, 7 + 5 = 12, అంటే 3తో డివిజిబుల్ అవుతుంది. 3తో చేయడం వల్ల 3 16 = 48, ఇంకా 2 మిగులుతుంది క్యారీ ఫార్వర్డ్. 2 7 = 27 అంటే 9, 3 9 = 27 అవుతుంది. ఇది మన డైరెక్ట్గా 13 13 = 169, 13 13 = 169. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేద్దాం, 13 ఇంక ప్రైమ్ నెంబర్ కాబట్టి దీనికి ఎక్కడెక్కడితో ఆపేయచ్చు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి 2028 క్యాన్ బి రిటన్ యాజ్, ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి 2 × 2 అంటే 2² ఇంటూ 3 ఒకటే ఉంది, ఇంటూ 13 × 13 = 13². ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే 2 అనేది పేరులో ఉంది, 13 కూడా పేరు ఉంది, బట్ 3కి లేదు, కాబట్టి మనం అదే మెన్షన్ చేయాలి ఇక్కడ. హియర్ 3 డస్ నాట్ హ్యావ్ ఎ పేర్, త్రీ అనే నెంబర్కి ఇంకో 3 లేదు కాబట్టి, సో ఈ యొక్క 2028 షుడ్ బి మల్టిప్లైడ్ బై 3. సో ఇప్పుడు దీన్ని మనం 3తో మల్టిప్లై చేసి చూద్దాం, దాన్ని బట్టి మనకి ఇక్కడ ఒక న్యూ స్క్వేర్ నెంబర్ అనేది ఒకటి రావడం జరుగుతుంది. న్యూ స్క్వేర్ నెంబర్ ఏమవుతుంది, 2028ని 3తో మల్టిప్లై చేయడం ద్వారా వచ్చే నెంబర్ అవుతుంది. 3 8 = 24, 2 అనేది క్యారీ ఫార్వర్డ్, 3 2 = 6, 6 + 2 = 8, 3 20 = 60, 6084 వచ్చింది. అయితే ఇప్పుడు దీనికి మళ్ళీ మనం స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 6084కి ఎలా చేయాలి, దీన్ని మళ్ళీ మనం సపరేట్గా చేయకలేకుండా ఈ ముందు స్టెప్ అంటే దీన్ని 2028 × 3 అని రాసి ఈ 2028 వరకు ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్, అంటే 2² × 3 = 3² × 13² ఇప్పుడు ఈ యొక్క స్క్వేర్ రూట్ని ఇది ఎలాగో మల్టిప్లికేషన్ ప్రొడక్టే కాబట్టి మనం దీన్ని డివైడ్ చేయొచ్చు, సో స్క్వేర్ రూట్ స్ప్లిట్ చేద్దాం. ఇప్పుడు స్క్వేర్ అండ్ రూట్ గెట్ క్యాన్సిల్, మన మిగిలిన నెంబర్లు 2 × 3 × 13, 2 3 = 6, 6 13 = 78, దేర్ఫోర్ మనం మల్టిప్లై చేయాల్సిన నెంబర్ ఏమో 3, ఆ వచ్చినటువంటి కొత్త నెంబర్కి వచ్చిన స్క్వేర్ నెంబర్ వచ్చింది, దాని యొక్క స్క్వేర్ రూట్ వచ్చి 78. సో దీంతో మనం 4th బిట్ కంప్లీట్ చేయడం అనేది జరిగింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.